ఆదికాండము 49వ అధ్యాయము. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడిరండి, అంతే దినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేసేదను. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి, మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే. నీళ్లవలే చెంచులడువై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదికెక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదికెక్కెను. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు. నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు. నా ఘనమా, వారి సంగముతో కలిసి కొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. యోదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. యోదా కొదమసింహము, నా కుమారుడా, నీవు పట్టిన దాని తిని వచ్చితివి. సింహము వలెను గర్జించు ఆడు సింహము వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతని లేపివాడెవడు? షిలోహు వచ్చు వరకు యోధా యుద్ధ నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులైందురు. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. జెబూలును సముద్రపు రేవున నివసించును, అతడి ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు ఉండును. ఇశ్శాఖారు రెండు దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్ధబము. అతడు విశ్రాంతి మంచిదగుటయు, ఆ భూమి రమ్యమైన దగుటయు చూచెను గనక, అతడు మోయిటకు భుజము వంచుకొని వెట్టి చేయు దాసుడగును. దాను ఇశ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను, దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమెలు కరచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. యెహోవా, నీ రక్షణ కొరకు కనిపెట్టి ఉన్నాను, బంటుల గుంపు గాదును కొట్టును, అతడు మడిమెను కొట్టును. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం కలదు, రాజులకు తగిన మధుర పదార్థములను అతడిచ్చును. నప్తాలి విడవబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును. యోసేపు ఫలించెడి కొమ్మ, ఊట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదికి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతని వేధించిరి, వారు బాణములను వేసి అతని హింసించిరి. యాకోబు కొల్చు పరాక్రమశాలి అయిన వాని హస్త బలము వలన అతని విల్లు బలమైన దగును. ఇశ్రాయేలునకు బండయు, మేపెడువాడును ఆయనే. నీకు సహాయం చేయు నీ తండ్రి దేవుని వలనను. పైనుండి మింటి దీవెనలతోనూ, క్రింద దాగియున్న అగాధ జలముల దీవెనలతోనూ, స్తనముల దీవెనలతోనూ, గర్భముల దీవెనలతోనూ నిన్ను దీవించు సర్వశక్తిని దీవెనల వలన అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనల పైని చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తలమీదను, తన సహోదరుల నుండి వేరుపరచబడిన వాని నడినెత్తి మీదను ఉండును. బెన్యామీను చీల్చున్నట్టి తోడేలు, అతడు ఉదయమందు ఎరను తిని అస్తమయమందు దోపుడు సొమ్ము పంచుకొనును. ఇవన్నీయు ఇశ్రాయేలు 12 గోత్రములు. వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించెను. తర్వాత అతడు వారికి ఆజ్ఞాపించుచూ ఇట్లనెను, నేను నా స్వజనుల యొద్దకు చేర్చబడుచున్నాను. హిత్తియుడైన ఎఫ్రోను భూమి ఎందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే ఎదుటనున్న మక్పేల పొలములో ఉన్నది. అబ్రహాము దానిని, ఆ పొలమును హిత్తియుడగు ఎఫ్రోను యొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను. అక్కడనే వారు అబ్రహామును, అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును,
అతని భార్య అయిన రెబ్కాను పాతి పెట్టిది. అక్కడనే నేను లేయాను పాతి పెట్టి తిని. ఆ పొలమును అందులోనున్న గుహయు హేతుకుమారుల యొద్ద కొనబడినదనేను. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచమ మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణం విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఆమేన్.